సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలంలోని కనకుంట గ్రామంలో మహాంకాళి అమ్మవారి ఆలయం నిర్మాణం కొరకు మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటా శ్రీనివాస్ గౌడ్ 2,20,000 రూపాయలు సమర్పించారు. మరియు గ్రామంలో చలువేంద్ర నిర్మాణం కొరకు అదనంగా 20,000 రూపాయలు అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయా గ్రామంలోని ఆలయ నిర్మాణాలకు కూడా ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆలయాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఆయా గ్రామాల ప్రజలు శ్రీనివాస్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. పెద్దలు గారికి, ప్రెసిడెంట్ నాగేంద్ర అన్న గారు, మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు, మరి పెద్దలు అన్నారం జయశంకర్ అన్న గారు, ఈసీసీల అధ్యక్షులు రవీందర్ గౌడ్ అన్న గారు, వెంకటేష్ అన్న గారు, దేవేందర్ గారు, మరి అందూరు సత్తన్న గారు, తులక్పల్లి రామనన్న గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్దలు గుమ్మడదల్ల మల్లారెడ్డి గారు, ప్రదీప్ గారు, జయపాల్ రెడ్డి గారు, నరసింహరావు గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మరి ఒక ఉమ్మడి మండల ప్రతి ఒక్క గ్రామ నాయకులకు, కేజీలసేన తమ్ముళ్లకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక గ్రామానికి సంబంధించి, కానుకుంట గ్రామానికి సంబంధించి, మరి ఒక 4-5 రోజుల క్రితం మరి రవణ మరి వాళ్ళ గ్రామ పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయం చేసుకొని మరి నా దగ్గరికి రావాలని చెప్పి వారందరూ కూడా ఫోన్ చేసి మరి మా బ్లాక్ కాంగ్రెస్ ద్వారా మరి ఫోన్ చేసినప్పుడు మరి నేను రమ్మని చెప్పడం జరిగింది. వారందరూ కూడా మూకిముడిగా మరి ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా మరి నా దగ్గర ఇచ్చేసినప్పుడు మరి నేను ఇప్పటివరకు కూడా 111,000 రూపాయలు మరి ప్రతి గ్రామంలో నేను ఇవ్వడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా మరి ఇంతమంది ఐక్యంగా, ఇంత గొప్పగా, ఇంత ఘనంగా, మరి ఇంత శ్రమపడుతూ మీ అందరూ కూడా ఇంత గొప్పగా అమ్మవారి ప్రతిష్ట నిర్మిస్తున్నారు, దేవాలయాన్ని నిర్మిస్తున్నారు ఒక ఆలోచనతో మరి పెద్దలందరూ చెప్పినటువంటి మాటలు వారి సూచనల మేరకు మరి 216,116 రూపాయలు మరి ఒక ఇప్పటివరకు నేను చేసినటువంటి ఇచ్చినటువంటి ఈ యొక్క చందాలు మరి ఈ యొక్క కానుకుంటాకే మొట్టమొదటిసారిగా నేను 216,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మంచి కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా గ్రామం బాగుండాలి, మండలం బాగుండాలి, గ్రామ ప్రజలందరూ బాగుండాలి, ప్రాంతం అంతా బాగుండాలి ఒక ఆలోచనతో అందరూ శ్రమ తీసుకొని ఈరోజు డబ్బులు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇస్తే అయిపోతుంది, కానీ అది కాదు. ఈరోజు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ గ్రామంలో ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, ఈరోజు ఇది ఒక గుడ్లు కట్టడం అంటే ఇందాక నాగేంద్ర అన్న చెప్పిండు, దాదాపుగా 9 గుళ్ళు ఆయన చేతుల మీదకెళ్ళి చేసినాడు. ఒక గుడి కట్టడం అంటే ఒక చిన్న విషయం కాదు, దానికి ఎంతో శ్రమించాలి, దానికి ఎంతో నిష్టగా ఉండాలి. ఇవన్నీ నిష్టతో శ్రమించి మరి ముఖ్యంగా గ్రామ పెద్దలందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మా అందరి తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గ్రామ ప్రజలకు అందరు కూడా అభినందిస్తూ మరి రామశర్మ పంతులు గారు కూడా వారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే 25, 26, 27 ఈ 3 రోజులు ఏదైతే ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందో మరి తప్పకుండా మేమందరం కూడా విచ్చేసి ఇందాక మా పెద్దలందరూ చెప్పినట్టు తప్పకుండా మా వంతు సహకారంగా తప్పకుండా మరి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలుస్తుంది.